అందరికీ నమస్తే అండి నారా లోకేష్ గారు వచ్చే వారం నుంచి కూడా యువగలం పాదయాత్రను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు అది వచ్చే వారమా లేదా ఈ వారమా ఇంకో రెండు మూడు రోజుల్లో అయినా ఎందుకంటే ఒక మూడు రోజుల కిందటే ప్రకటించారు వచ్చే వారం నుంచి యువగలం పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలవుద్ది అని దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా రాజోల్ నియోజకవర్గం నుంచి కొనసాగుతున్నాయి అయితే అనూహ్యంగా అంటే యాక్చువల్లీ నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు ఈ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కావచ్చు లేదంటే అమరావతి కేసులో కావచ్చు నారా లోకేష్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి అరెస్ట్ చేస్తామని మొదటి నుంచి సిఐడి చెప్తున్నట్టే అధికార పార్టీ నాయకులు చెప్తున్నట్టే పదే పదే చెప్పారు అధికార పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తాము చేస్తాము చేస్తామని ఈవెన్ నారా బ్రాహ్మణి గారు లోకేష్ గారు కూడా పలు సందర్భాల్లో అన్నారు కాబట్టి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే లోకేష్ గారి యువగలం ఆగడం వలన కొన్ని నష్టాలు ఉన్నాయి అవి పార్టీ గ్రహించింది ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాదు బెంగుళూరు విజయవాడ సహా అనేక నగరాల్లో కూడా చంద్రబాబు గారి అరెస్టుకు నిరసనగా ధర్నాలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వస్తున్నారు అలాగే నియోజకవర్గ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాల్లో మొత్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వతహాగా కార్యకర్తలు ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలని అది అని ఇదని ర్యాలీలని చేస్తున్నారు పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దీనిలో ఎక్కడా ఢోకా లేదు అయితే ఒక మాస్ క్యాంపెయినింగ్ అంటే పబ్లిక్ మీటింగ్స్ తక్కువయ్యాయి యాక్చువల్లీ ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్లో అవే ఇంపార్టెంట్ ఒక వేలాది మందిని ఒక చోట గ్యాదర్ చేసి ఒక భారీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో చెప్పే మాటలు అక్కడ వచ్చే ప్రజలతో పాటు ఆ మీటింగ్ను చూస్తున్న టీవీల్లోనో సోషల్ మీడియా ద్వారానో పేజీల ద్వారానో రకరకాల వేదికల ద్వారా చూస్తున్న వాళ్ళు కూడా దాన్ని వింటారు అక్కడ చెప్పే మాటలను వింటారు సో అది చాలామంది మీద ప్రభావం చూపుతుంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందులోకి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర మీద రాష్ట్రంలో రాజకీయ వర్గాలు న్యూట్రల్ వర్గాలు అందరి కళ్ళు కూడా ఉన్నాయి సో లోకేష్ గారు ఎక్కడెక్కడ ఎంతమంది జనం వచ్చారు ఏ ఏ నియోజకవర్గంలో ఏం మాట్లాడారు ఏ ఏ అంశాలను ప్రస్తావించారు అక్కడ జనం ఎంతమంది వచ్చారు ఇప్పుడు వైసీపీ కొంచుకోవటంలో కూడా భారీగా జనం ఎందుకు వచ్చారు యువగలం పాదయాత్ర ఎక్కడ సక్సెస్ ఎక్కడ ఫెయిల్యూర్ లాంటి చర్చలు జరుగుతున్నాయి సో టీడీపీలో కూడా దానికి సంబంధించి ఇప్పుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఆపేసినప్పటి నుంచి పార్టీ తరఫున ఒక పెద్ద ప్రోగ్రాం ఒకటి లేదు పబ్లిక్ మీటింగ్స్ జరగడం లేదు క్యాడర్ నీరసంగా ఉన్నారు ప్రజల్లోకి విస్తృతమైన చర్చ వెళ్లడం లేదు సాధారణ ప్రజల్లోకి చర్చ వెళ్తేనే దాని సారాంశం పాజిటివ్గా వస్తేనే అది టీడీపీకి ఉపయోగపడుతుంది లేదంటే సింపతి వస్తుంది సింపతి వస్తుందని మనం శంఖలు గుద్దుకోవడమే తప్ప అక్కడ నిజంగా ఓటు రూపంలో ఆ సింపతి ఓటింగ్ రూపంలో రాకపోవచ్చు అని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని పోగొట్టడానికి నారా లోకేష్ గారు యువగలం స్టార్ట్ చేయడం అత్యవసరం సో లోకేష్ గారు యువగలం స్టార్ట్ చేసిన వెంటనే అరెస్ట్ చేస్తే సిఐడి అరెస్ట్ చేస్తే అది ఆటంకం లేకుండా కొనసాగించడానికి బ్రాహ్మణి గారు సిద్ధమవుతున్నారు సో అదే ఇక్కడ మనం చెప్పాల్సిన కీలకమైన పాయింట్ ఒకవేళ లోకేష్ గారిని అరెస్ట్ చేస్తే యువగలం పాదయాత్రకు ఆటంకం లేకుండా ఈ పబ్లిక్ మీటింగ్స్ మాసు క్యాంపెయినింగ్స్ ఈ పార్టీ కార్యక్రమాలు ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా బ్రహ్మణి గారు జనంలోకి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో నడవడానికి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నియోజకవర్గం వరకు తను ఆ పాదయాత్రను పూర్తి చేయడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీలో దీనికి సంబంధించిన చర్చ అయితే జరుగుతోంది పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఈ ప్రపోజల్ వచ్చింది దీనికి సంబంధించిన డిస్కషన్స్ మొదలయ్యాయి ఒకవేళ లోకేష్ గారు చంద్రబాబు గారు ఒప్పుకుంటే బ్రహ్మణి గారు కూడా జనంలోకి వెళ్ళడానికి చంద్రబాబు గారు ఫైనల్గా ఒప్పుకోవాలి ప్లస్ లోకేష్ గారు కూడా అంగీకరించాలి వీళ్ళిద్దరు కూడా ఫైనల్ డెసిషన్ తీసుకుంటే లోకేష్ గారిని అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచే బ్రహ్మిణి గారు జనంలోకి వెళ్ళే ఉన్నాయి వెళ్తే ఒకటి ఫ్రెష్ ఫేసు బ్రహ్మిణి గారు ఇంత ముందు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చింది లేదు ప్రచారం చేసింది లేదు పార్టీ తరఫున తిరిగింది లేదు రాజకీయాలు మాట్లాడింది కూడా లేదు సో ఇది మొదటిసారి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అలాగే బాలకృష్ణ గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి కోడలు అన్నిటికీ మించి తన భర్త ప్లస్ తన మామయ్య ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు ఈ సింపతి కలిసి వస్తుంది సింపతి ఒకటి ఈ పార్టీ బలం బలగం క్రేజ్ అవన్నీ కలిసి వచ్చి నవ్వు లోకేష్ గారి కంటే బ్రాహ్మణి గారి పాదయాత్ర అయితేనే భారీగా సక్సెస్ అవుద్ది చాలా విస్తృతంగా జనంలోకి వెళ్తుంది ముఖ్యంగా మహిళల్లో నాటుకు నాటుకుంటుంది అని పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి సో ఆ ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారన్నమాట థ్యాంక్ యూ